సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం రామప్రసాద్ గారు. ఇంకో లెవెల్ ఉందా? చాలా లెవెల్స్ ఉన్నాయి, ఇంకా టూ చిన్నవి. రామప్రసాద్ గారి గురించి మరి అంత తెలిసినప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది కదా, ర్యాపిడ్ ఫైర్లో ర్యాపిడ్గా క్వశ్చన్స్ అడితే ర్యాపిడ్గా చెప్పేసేయండి. ఓకేనా? ఓకే. సో మీకు ఇష్టమైన ఫీమేల్ యాంకర్ ఎవరు? ఫీమేల్ యాంకర్ సుమ గారండి. మేల్ యాంకర్? ప్రదీప్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. హీరోయిన్? అనుష్క. మీ హాబీస్ ఏంటి? రాస్తుంటాను, సినిమాలు చూస్తుంటాను బాగా. అసెట్స్ ఏంటి? అసెట్స్ మీన్స్? మీలో ఉన్న పాజిటివ్ థింగ్స్, మీలో మీరు అసెట్గా ఫీల్ అయ్యేది ఏంటి? నేను గొప్ప విషయం, నేను బాగా రాయగలను ఫీలింగ్ ఉంది. ఇష్టమైన రైటర్ ఎవరు? ఇష్టమైన రైటర్ అంటే ప్రస్తుతానికి మాకు ప్రసన్న. జబర్దస్త్లో ఎవరి టీం అంటే చాలా ఇష్టం, అపార్ట్ ఫ్రమ్ యువర్ టీం? మీ టీం అని చెప్పొచ్చు. చమక్ చంద్ర. ఓకే. ఇప్పటికీ మీకు అమ్మాయిలు ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా? ఇప్పుడు ఏం లేదండి, ఏజ్ పెరిగింది కదా, తెలిసిపోయింది వాళ్ళు కూడా. ఏజ్ పెరిగిపోయిందా? తెలిసిపోయిందా? మొన్న అయితే అదో వెబ్సైట్లో రాశారు, మరి 2 మంత్స్ రాశారు నా ఏజ్ 37 అంత రాశారు, చాలా ఫీల్ అయ్యా. దాని నుంచి సగం మంది మానేసి ఉంటారు. సో ఏజ్ కొంచెం ఎక్కడ రాస్తే వికీపీడియాలో అలా ఏం లేదే? ఎందుకు, మొన్న దగ్గర నేనే మార్పించుకున్నా వికీపీడియాలో. అందుకే నాకు కొంచెం అంటే చెప్పారేమో, ప్లీజ్ ప్లీజ్ కొంచెం తగ్గించండి. అందులో 1986 నిజమేనా? సీరియస్? బ్రతిమలాడారు. 5 ఇయర్స్ ప్లీజ్ తగ్గించు. అలాగే లేదు, కార్డు కూడా నాది రెండు కార్డు కరెక్ట్గా పక్క. సో చూస్తాం తర్వాత ఇంటర్వ్యూ తర్వాత చెక్ చేస్తాం. కమీడియన్ బ్రహ్మానందం గారు. ఇష్టమైన పంచ్? రీసెంట్గా నేను వేసింది జబర్దస్త్లో, నాకు నచ్చిన పంచ్. ఎరా కళ్ళు తెల్ల రెడ్ కొన్న ఏమైందంటే, రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయినా అని అంటున్నా. ఓకే. డైలాగ్ ఇంకేదైనా మూవీలో డైలాగ్ అని ఎనీ డైలాగ్? ఏదైనా మూవీలో డైలాగా? మన పవన్ కళ్యాణ్ ఉంది కదా, గడ్డం సింహం నీ ఇద్దరం సేమ్ టు సేమ్, అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటాను, అంతే తేడా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఇష్టమా? పవన్ కళ్యాణ్ గారు అతను ట్రెండ్ సెట్ చేశారు కదండి. ఓకే. నచ్చిన సినిమా? చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి చాలా ఇష్టమైంది. చాలా ఇష్టమైన తొలిప్రేమ ఇష్టం అండి. అంటే ఇప్పుడు టక్ మాడిదే అని చెప్పాను కానీ అది కూడా కరెక్ట్, తొలిప్రేమ వేసుకో. చాలా ఉంటాయి కాబట్టి ఒకటి. ఓకే. చాలా బాధ పెట్టిన సంఘటన? చాలా బాధ పెట్టిన విషయం అంటే, మా అబ్బాయి పుట్టినప్పుడు వాడికి చాలా సీరియస్ అయింది, కొంచెం బతకడం కష్టం అని చెప్పారు. దానికి చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. కష్టమైన వాడు లక్కీ, ఇప్పుడు వాడికి 4.5 ఇయర్స్ ఎంతో సూపర్గా ఉన్నాడు ఇప్పుడు, హ్యాపీ. మీలో మీకు అసలు నచ్చని క్వాలిటీ ఏంటి? నాలో నాకు నచ్చని క్వాలిటీ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయండి. చాలా అంటే ఒకటి చెప్పండి. టక్ మన హర్ట్ చేసేస్తాను ఎవరైనా డైలాగ్తో, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కూల్ కూడా చేయగలనండి, ఏదో మాటతో వాళ్ళని హర్ట్ చేస్తాను. మీరే హర్ట్ చేస్తున్నారు, మీరు ఎలా హర్ట్ చేస్తారు? సరదాగా పంచు కోసం చెప్పాను కదా, ఫ్రెండ్స్తో 10 మంది ఉన్నాం, టక్ మన వేసేస్తాను. అది కొంచెం హర్ట్ అవుతుంది అంటే అన్ని హర్టింగ్ లాగా పంచు కాదు, ఒకళ్ళు లేదు 10 మంది అవ్వాలంటే ఒకళ్ళు సరదా ఫ్రెండ్స్ చేసుకుంటాం కదా, ఇలా టక్ మన వేస్తాం అంటే అసలు అన్ఇంటెన్షనల్, అది ఏదో హర్ట్ చేయాలి. బాగా సంతోషపెట్టిన సంఘటన ఏదైనా ఒకటి చెప్పండి. జబర్దస్త్లో నాకు నేమ్ వచ్చినప్పుడేనండి మంచి విషయం, నాకు మంచి నేమ్ వచ్చింది, బయట గుర్తింపు వచ్చింది, దానే మంచి విషయం నాకు లైఫ్లో. ఓకే. కామెడీ అంటే ఎలా ఉండాలి యాజ్ పర్ రామప్రసాద్? కామెడీ అంటే అందరూ నవ్వుకోవాలండి, అందరూ నవ్వాలి, దానే కామెడీ నా దృష్టిలో. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ గారు పూరి గారు ఇష్టం అండి నాకు, ఎందుకంటే అతని క్యారెక్టర్లో అది హార్ట్ ఫేస్ టు ఫేస్ మాడుకుంటాయి కదా, అవి రియల్గా ఉంటాయి. సో ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలి అంటే ఏ డైరెక్టర్తో మీ డ్రీమ్ రోల్, లైక్ డ్రీమ్ డైరెక్టర్ లైక్ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? పూరి గారితో. రాజమౌళి గారు కూడా ఇష్టమే, కానీ పూరి గారిది స్టైల్ అతనంతా నువ్వెంత నేనంత అన్నట్లు ఉంటుంది కదా, రాజమౌళి గారితో వర్క్ చేయాలంటే చాలా ఇష్టం ఉంటుందండి, ఎందుకంటే అతను పెద్ద పెద్ద మంచి మూవీస్ ఇస్తారు కదా. సో రాజమౌళి గారు కాకుండా అంటే పూరి జగన్నాథ్ గారు అంటారు. సో సక్సెస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సక్సెస్ అవ్వడం అంటే ఏంటి, ఏంటి అసలు సక్సెస్ అంటే సక్సెస్ అవ్వడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సక్సెస్ని ఎలా పొందుతారు, పోనీ సక్సెస్ మీనింగ్ ఏంటి మీకంటూ ఉంటుంది కదా పర్సన్ పర్సన్? సక్సెస్ మీనింగ్ కష్టం అండి. ఓకే. కష్టపడుతూనే పైకి వస్తారు కాబట్టి కష్టం. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ లైఫ్లో, ఇంతవరకు వచ్చిన కాంప్లిమెంట్స్లో? చాలా వచ్చాయండి, స్కిట్ చాలా బాగాలేసావు, అవి చాలాసార్లు నా ఓవర్ చెప్పారు స్టేజ్ మీద నాకు చాలాసార్లు. సో అవే బెస్ట్ కాంప్లిమెంట్స్? బయట కూడా చాలామంది అంటుంటారు, ఆర్టిస్ట్ కనిపించినప్పుడు కదా నీ పంచులు బాగుంటాయి కొత్తగా ఉంటాయనేవి అని చాలామంది అనడం. ఒకవేళ ఈ రామప్రసాద్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏం చేసేవాడు? రామప్రసాద్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటుంది మెడికలే చెప్పాయి కదా, మెడికల్ హోల్సేల్ పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ వైజాగ్ ఉండేవాడిని. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఒకరు పేరు చెప్పలేనండి, ఎందుకంటే నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు పేరు చెప్పచ్చు. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే నా ప్రసన్న అండి. ఓకే. మీ గాడ్ ఫాదర్ ఎవరు? మా ఫాదర్ నాకు గాడ్ ఫాదర్. ఇన్స్పిరేషన్ కూడా? ఇన్స్పిరేషన్
ఇన్స్పిరేషన్ మనం తెలుసుకుందంటే సినిమాలు చెప్పాను కదా, చిరంజీవి గారిని చూసి అబ్బా ఇలా చేయాలి అండ్ ప్రభుత్వ గారు చెప్పిన అతను డాన్స్ ఇలా ఇన్స్పిరేషన్ చాలామంది ఉంటారండి. సినిమాలే మనకు ఇన్స్పిరేషన్, అది చూసి వచ్చాం ఇండస్ట్రీకి. జీవితంలో మీకు జరిగిన సంఘటన నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి, ఏం నేర్చుకున్నారు? కష్టపడడం నేర్చుకున్నానండి. సీరియస్గానే నేను ఇండస్ట్రీకి వచ్చి నిజం చెప్పాలంటే 4 ఇయర్స్ అయింది, 4 1/2 ఇయర్స్ అయింది అంతే. నేను ఈ 4 1/2 ఇయర్స్లోనే పొజిషన్లో ఉన్నానంటే దాని కష్టం, దాని కారణం అది నేర్చుకున్నాను. కొంచెం టైం పడుద్ది అంతే ఎవరికైనా. మీరన్నా చాలా మంది టాలెంట్ ఉన్నారు, మీకన్నా నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, మీరే చూస్తున్నారండి. కొంచెం కష్టపడి వస్తారు, టైం పడుద్ది, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేద్దారు మీరు. తప్పకుండా. ఎవరంటే భయం మీకు చాలా? నేను ఒకళ్ళు అబద్ధం ఆడాలంటే భయపడుతుంటాను నేను. సో అబద్ధం అంటే భయం, ఎప్పటికీ అలాంటి తప్పు చేయకూడదు అసలు అని ఎప్పుడైనా దేని గురించి అనుకున్నారు? ఎప్పుడు తప్పు చేయకూడదు అని అసలు అలాంటి తప్పు ఇంకొకసారి నేను చేయకూడదు. కోపం వస్తుంది కానీ ఒక్కసారి, అమ్మో అది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆ టైంలో. ఇది టక్ మన ఇంట్లో అనేస్తాం, ఎవరినో అక్కనో మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ చేస్తున్నాం, లేకపోతే టక్ అనేస్తే ఆ టైంకి కూడా అప్పుడు నాదే కరెక్ట్ అనిపిస్తుంది ఎలాగన్నా. తర్వాత నాకు రెండు దేవుడు నాకు ఇంకోవాలి బెస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే అండి, దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం నాకు వెంటనే వచ్చేసి ఆలోచిస్తాను, అరే తప్పు చేశాను కదా మళ్ళీ అరగకూడదు అని. కోపం అనేది చాలా ఇదండి. సో కోపం ఎక్కువ రామప్రసాద్? కోపం అంటే ఎప్పుడు వస్తుందండి, ఆ వచ్చినప్పుడు టక్మ తెలియకుంటే ఎవడన్నా కోపం ఎక్కువైతే ఆలోచన బ్రెయిన్ అనేది పనిచేయదు ఆ టైంకి, కోపమే ఉంటుంది మైండ్లో. దాన్ని మనం ఆ కోపాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఏదో మంటాం ఏదో చేసుకుంటాం తప్ప, కొంచెంసేపు పోయినది ఆలోచించిన తర్వాత ఉంటుందండి అప్పుడు నిజంగా ఎందుకు కోపడం అనిపిస్తుంది. సో మందు ఆడడానికి బాగా బయట తిరుగుతూ ఉంటారంట, ఇస్ ఇట్ లా? ఎస్ ఆర్ నో? నో. మీలో వీక్నెస్ ఏంటి? నాలో వీక్నెస్ ఎవరైనా చెప్పారు అనుకుంటే, అరే రాంపస్ ఏంట్రా హెయిర్ ఫాల్ అయిపోయింది, అవునా హెయిర్ ఫాల్ ఫాల్ అయిపోతుంది, మై గాడ్ అరే ఏంటి అలాగే అవునా అయిపోయింది, దానికి చాలా త్వరగా కొంచెం. చాలాసార్లు విన్నాను మీ నోటి నుంచి ఇంటర్వ్యూస్లో కూడా కదా, హెయిర్ ఫాల్ టూ మచ్ మొత్తం ఊడిపోతే. అమ్మో ఏముందండి బాహుబలి గారి దగ్గర కట్టప్ పెట్టుకోండి, ఏముంది అప్పుడు పిలుస్తారు పిల్లలు? పర్లేదు, నా డౌట్ మీద విగ్గు కొనిచ్చి మరి పిలుస్తాను. ఒరిజినల్ విగ్ అండి ఇది? ఒరిజినల్. ఎందుకు బాగాలేదా? తర్వాత తీసి మరి చూపిస్తాను. మీ స్ట్రెంత్ ఏంటి? మీ స్ట్రెంగ్స్? మా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓకే. ఒక్కసారిగా చాలా డబ్బులు వస్తే రామప్రసాద్ ఏం చేస్తారు? డబ్బు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తానండి. ఇప్పుడు సడన్ గా నాకు వచ్చి 100 కోట్లు ఇస్తారు అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను, మా అయితే 50 కోట్లు ఇచ్చేయగలను. ఎందుకు తెలుసా, అది నాకు కష్టం కాదు కాబట్టి. నేను కష్టపడి సంపాదించు అదే పండుగ సంపాదించుకున్నాను అనుకోండి, మా అయితే ఒక 4-5 కోట్లు ఇస్తానేమో అంతే. ఫిలిం ప్రొడ్యూస్ చేయరా? ఫిలిం ఏం ప్రొడ్యూస్ చేయరా ఆ డబ్బులతో? నేను సినిమా చేస్తాను, సినిమా చేస్తాను. సో మీలో ఉన్న నటుడికి ఎన్ని మార్క్స్ వేస్తారు? నాలో ఉన్న నటుడికి అంటే నా చెప్పాను కదా నాతో జానర్ ఉంటుంది అని, నాదో స్టైల్ ఉంది, నేను టక్మన్ ఆన్ ద స్పాట్ చేయగలను కొంచెం. దానికైతే 100 వేసుకుంటాను నేను. 100 to 100 ఆ ఒక్క వేరియస్ దానికి. జబర్దస్త్ సడన్గా ఆగిపోతే అసలు ఇండస్ట్రీ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి మీకు అసలు ఇంకేం లేదు, బాయ్కాట్ చేస్తే ఇండస్ట్రీ మిమ్మల్ని, అప్పుడు ఏం చేస్తారు? ఇండస్ట్రీ బాయ్కాట్ చేసిందంటే యాక్సెప్ట్ చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాను అంతే. అంతే కదండి, మొత్తం డోర్లని మూసుకుపోయి నువ్వు వద్దు ఇండస్ట్రీకి ఎవరు రావద్దు అని అనుకోండి ఏం చేస్తాం మరి? అంటే ఏ పని చేస్తారు బతకడానికి? బతకడానికి అంటే మెడికల్ హోల్సేల్ పెట్టుకుని బ్యాక్ టు ద పెవిలియన్ అంతే. సో మీ రెమ్యునరేషన్ ఎంత? ఒకటి అడుగుతాం చెప్పండి, ఆడవాళ్ళ వయసు మగవాడు శాలరీ అడగకూడదు. సో సరే రెండు లేదా? మీ వయసు చెప్పండి, నేను చెప్పేస్తాను అప్పుడు. నేను చెప్పను. నేను చెప్పను. సరే. సో ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేస్తే ఎనీవేస్ చెప్పారు, మెడికల్ రిప్రజెంటేటివ్ కదా, ఒక మంచి హెల్త్ టిప్ చెప్పండి. మనస్ఫూర్తిగా పడుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. టెన్షన్స్ పెట్టుకోకుండా పడుకోవాలి, టైం తినేసి టైం పడుకుంటే అదే మంచి హెల్త్, ఇంకేం లేదు. ఇక 8 అవర్స్ స్లీప్, ఎక్కువ అవకాశం పెట్టుకోకుండా టైం లేసి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ రాత్రి తీసి పడుకుంటే చాలండి, హ్యాపీగా ఉంటే అదే మంచి. ఏం అవసరం చేసండి, ఎక్కువ హెల్తీగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి, సరదా ఉంటే సెట్ అయిపోతుంది. సో ఎవరికి తెలియని ఒక సీక్రెట్? ఇంటర్కి వచ్చిన విషయం ఎవరు చెప్పలేదు నేను, సీరియస్గానే. నాకు ఒక్కరికి? మీ ఒక్కరికి తెలుసు, ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. ఫేవరెట్ సామెత ఉందా? మళ్ళీ వచ్చిన విషయం ఎవరు చెప్పొద్దు అండి, మేము పెట్టేస్తాంగా. ఏమో చెప్పొద్దు, మీరు కూడా చెప్పొద్దు, చెప్పండి చెప్పండి. మీరు చెప్పారు కొన్ని కాంట్రవర్సీ కూడా, మీ వైఫ్ వింటూనే ఉన్నారు అక్కడ, ఐ మీన్ డైరెక్ట్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. సో మీకు నచ్చిన ఫేవరెట్స్ ఏదైనా ఒక సామెత, ఏదైనా ఫ్రీజ్ మీకు చాలా నచ్చింది ఏదైనా ఉందా? ఉందా కదా చెప్పాలి. నాకు సామెతల మీద చెప్పమంటే ఏదో చెప్పేస్తాను, ఉన్న సామెతలో బెస్ట్ ఏదో ఒకటి. సామెతను పట్టుకొని ఇంకా నేను ఫ్యూచర్లో పైకి వచ్చే అంత ఏం లేదు. మీ సామెతలు ఏమన్నా చెప్పు, చెడపకరా చెడేవు, ఈ లారీలు బ్యాక్ సైడ్ రాసుంటాయి కదా ప్లీజ్ సౌండ్ హారన్,
అవన్నీ మంచివే, చాలా మంచిది. అసలు అన్నిటికన్నా సామెత మనం డైలీ అదే లారీల బ్యాక్ సైడ్ ప్లీజ్ సౌండ్ హారన్ మంచిది, మంచి సామెత అది. కరెక్ట్, ఫాలో చేయండి. వాట్ ఈస్ ద బెస్ట్ స్కిట్ అంటే ఇంతవరకు చేసిన వాటిలో టిల్ నౌ చేసిన? చాలా ఉన్నాయండి, చాలా చాలా మంచి బెస్ట్ స్కిట్స్ ఉన్నాయి. మేము చెక్ పోస్ట్ స్కిట్ అవుట్ చేసాం సుధీర్ నేను, అది మంచి స్కిట్ అండి అది. ఓకే, మీలో మీకు నచ్చిన విషయం ఏదైనా ఉంది? నాలో నాకు నచ్చిన విషయం డైలీ స్నానం కూడా చేస్తాను. ఏదో ఒకటి ఉంటుంది కదా, అన్నీ మనకు నచ్చేస్తాయి ఏంటి, మనకి నచ్చదు అనే విషయం చాలా నచ్చు. చెప్పండి, పర్లేదు. వీళ్ళు చెప్పు కదా కోపం విషయం లేదా ఎప్పుడో అదేనా? అంతే, ఎప్పుడైనా రాదు, చాలా రేర్గా వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ సీరియస్ అయి ఫీల్ అవుతుంటాయి, ఎందుకు అలా చేశాను అనేసి. స్మోకింగ్ చేస్తారా? లేదు, అలవట్లేదు సీరియస్గా. దాని గురించి మాత్రం మీరు నా ఇంటి మా ఇంటికి కూడా కెమెరా పట్టుకుని రాగలండి. పక్కా ఫాలో చేస్తాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru jarugutaledu. Meeraithe ganta gurtu kottundi.